వరంగల్ జిల్లా పొలకాల పట్టణంలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద బీజేపీ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి పరకాలలోని చేపల బండ వద్ద సాగిన పోరులో నిజాం తూటాలకు పరకాలకు చెందిన 13 మంది బలి అయినారు. 1948 సెప్టెంబర్ 2 ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆనాడు పరకాల పట్టణం నెత్తుటి మరకలతో మరో జలియన్ వాలాబాగ్ సంఘటన మాదిరిగా కనిపించింది. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్రం రావడం జరిగింది. ఈ పోరాటంలో వీరమరణం పొందిన అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, నిజాం వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అమ్మ చెన్నమ్మ గారి యొక్క జ్ఞాపకార్థకంగా ఈ యొక్క అమరధామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క అమరధామంలో ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సెప్టెంబర్ 2 అమరవీరులకు నివాళులు అర్పించే యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. దేశానికి స్వాతంత్రం 15 ఆగస్టు వస్తే మనకు మాత్రం తెలంగాణ ప్రాంతానికి నైజాం నుండి విముక్తి కలిగినటువంటి రోజు మనకు సెప్టెంబర్ 17. ఒక సంవత్సరం మీద నెల 2 రోజుల తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది. మరి దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఎట్లయితే పండుగ జరుపుకుంటా ఉన్నారో, సెప్టెంబర్ 17 రోజు ప్రభుత్వ పరంగా ఈ యొక్క జాతీయ పండుగను జరుపుకునే పరిస్థితి లేదు. మరి దేశంలో 15 రోజు స్వాతంత్రం వచ్చిన రోజు